మేడం. హాయ్. ఫంక్షన్ నుంచి బాగా అలసిపోయినాం, గొంతు పోయింది. సో రెడీగా అంటే రెడీ అయిపోతున్నాం. సో ఎక్కడికి అని అడగవా? అసలు అడిగినాను ఏం చెప్పట్లేదు, నిన్న నుంచి అడిగా. సో బయటికి వెళ్దాం అనగా టక్కన రెడీ అయి కూర్చున్నాం. ఇంకా ఏమో మరి సర్లే, అందులో రెడీ చేసుకోమన్నాడు వాలంటైన్స్ రోజు అంటే. ఇటర్ తీసుకోతాడేమో డేట్ అనుకుంటున్నాం, చూడాలి. డేటా? సో ఊకే గెస్ట్ చేయకుండా బ్రెయిన్కి కొంచెం రెస్ట్ ఇవ్వు, అర్థమవుతుందా? నాలుగు రకాలు ఆలోచించకు, ఏంటి ఎక్కడికి ఎప్పుడు ఏ ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఏంటి ఏం ఆలోచించకు. ఎటు తీసుకెళ్ళినా కిడ్నాప్ అయ్యాడు కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. నీ హస్బెండ్ నేను కిడ్నాప్ చేసా అనిపించదా? అంటే వేరే వాళ్ళతో పోట్లే కదా నీ అర్థం. యా అట్లా సరే, ఇంక రెడీ అయిపో. ఆ మూత కింద లిస్ట్ ఇక రాస్తాం, రాసి పోదాం బయటికి. వాలంటైన్స్ డే స్పెషల్గా అలేఖ్య కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. సో అందుకే ఇది ఇది దిల్షు నగర్ ముసరంబాగ్ మధ్యలో ఉన్న టేప్స్ అండ్ టెయిల్స్ అనే ప్లేస్లో. సో ఐ హ్యావ్ బుక్ దిస్ ఈ డెకోర్ అనమాట. సో శ్రీకాంత్ అలేఖ్య. సో వాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి ఇట్లా లవ్స్ యూనో లవ్ సింబల్గా రోజ్ పెటల్స్తోని. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పిక్చర్స్ కొన్ని చూపిస్తే దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో తను కింద పార్కింగ్ సెలర్లో వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను నా కజిన్ వచ్చాము. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని ఫస్ట్ వచ్చాం బైక్కి. సో దిస్ ఇస్ ఆల్ సెట్ అనుకుంటా. సో నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళి తనని పిలుచుకొని రావచ్చు. యాక్చువల్లీ వీ ఆల్సో హ్యావ్ ప్లాన్డ్ స్మోక్ హియర్. సో ఇక్కడ ఇక్కడ పాట్స్ నుంచి స్మోక్ కూడా ప్లాన్ చేసాము. దాని తర్వాత కొన్ని ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఏదో పెట్టాం అనమాట. సో ఏదో నాకు తోచినట్టుగా మొత్తానికి అయితే ఇలా ప్లాన్ చేసాం. లెట్స్ గో, ఐ విల్ గో అండ్ కాల్ మై బాయ్. ఐ హ్యావ్ ఏ స్పెషల్ గిఫ్ట్ ఫర్ హర్. సో ఇది క్యాజువల్ అంటే యూజువల్గా ఇది అక్కడ పెట్టి తీసుకో అని చెప్పకుండా నేను ఈసారి ఏమనుకున్నా అంటే కొత్తగా ఇక్కడ డాన్స్ పెట్టేసి నీకు గిఫ్ట్ ఉంది సో వెతుక్కో అని చెప్పి చూద్దాం అనుకున్నాము. సో ఎక్కడ పెట్టాలి ఆలోచిస్తుంటే నేను మా కజిన్ ఆలోచించి మొత్తం అయితే ఇట్లా కింద ఎక్కడ ప్లేస్ వద్దాం అనుకున్నాము ఇట్లా. సో గిఫ్ట్ ఈజ్ ప్లేస్డ్ హియర్. ఇప్పుడు చూద్దాం అసలు తను వెదర్ షీఈ్ ఏబుల్ టు ఫైండ్ దిస్ ఆర్ నాట్. దొరికిన తర్వాత అప్పుడు ఎగ్జామెంట్ ఎందుకంటే ఏదో కొత్తగా ఉండాలి కదా. సో అట్లా ప్లాన్ చేసినాము. నాకు తెలిసి బెలూన్స్ పడగొట్టకుండా తీస్తే బాగుంటుంది ఎందుకంటే ప్లేస్ అంతా పాడైపోతే కష్టం. సో అది వెళ్ళి పిలుచుకొచ్చేస్తే ఇప్పుడు అలాగే లైక్ దిస్ పిక్చర్స్ స్మోక్ అనమాట. సారీ, హౌ డిడ్ యూ ఫీల్ ది సర్ప్రైజ్? స్పాట్ లైట్ సార్, ఇంకొక లైట్ అంటారు. సో కేక్ కట్ చేసిన తర్వాత ఐ హావ్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ.
ఫస్ట్ కేక్ అయితే ఇద్దరు వచ్చి కేక్ ఈ టేప్స్ అండ్ టైల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా ఇలా సర్ప్రైజెస్ కావాలి అంటే వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో చాలా బెస్ట్ ప్రైజెస్లో యూ కెన్ యాక్చువల్లీ యూనో సర్ప్రైజ్ యువర్ పార్ట్నర్, యువర్ ఫ్రెండ్, యువర్ పేరెంట్స్, యువర్ యునో యువర్ లవ్డ్ పర్సన్స్, ఎవరైనా కూడా. సో ఇక్కడైతే మేము ఫోటోగ్రాఫర్ని కూడా హైర్ చేసుకున్నాము. సో లైక్ 20 ఫోటోస్, 25, 30, 35, దే హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్. సో అట్లా మీరు అంటే కంప్లీట్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే దే విల్ గివ్ ఏ బెస్ట్ ప్రైస్. అండ్ ఆల్సో దిస్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ కేక్ అనమాట. సో ఎగ్లెస్ కేక్ ఇస్తారు. సో నాకు కావాల్సిన ఎగ్లెస్ అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన మెనీలో కూడా అన్ని ఎగ్లెస్ కేక్సే ఉన్నాయి. సో దిస్ టైమ్ బికాజ్ ఇట్స్ వ్యాలంటైన్స్ డే, నేను రెడ్ వెల్వెట్ కేక్ చూస్ చేసుకొని హార్ట్ షేప్లో కావాలి అని అంటే దే హ్యావ్ కస్టమైజ్డ్ ఇట్. బేసిక్గా వ్యాలంటైన్స్ డే అంటే సో ఇట్లా ఉంటుంది అని అంటే వినడం తప్ప దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసాము, డెకరేషన్ చేసాము, వచ్చింది సర్ప్రైజ్ అయిపోయింది, అంటే కేక్ కట్ చేసాము, ఇట్స్ గుడ్. సో ఏం మాట్లాడాలో ఇద్దరికి అర్థం కావట్లేదు. సో అందుకే ఏం చేసామంటే సరే ఫస్ట్ అయితే ఫొటోస్ దిగుదాము, దాని తర్వాత వీల్ ప్లాన్ వాట్ టు డూ అనేది అనుకుని సో ఫొటోస్కి అయితే పోయేస్ ఇస్తున్నామంట. ఫొటోస్ రిలీ కేమ్ అవుట్ వెల్. సో మేము ఆ ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దే ఆర్ గుడ్. దాని తర్వాత అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇందాక మీరు చూశారు కదా, సో స్టార్టింగ్లో గిఫ్ట్ దాచిపెట్టడము. సో బేసిక్గా నాకు అది ఎగ్జైటెడ్ ఉండేమంట. సో ఆ గిఫ్ట్ అనేది తను ఓపెన్ చేస్తుందా, ఓపెన్ చేస్తే హౌ షీల్ ఫీల్, షీల్ ఫీల్ సర్ప్రైజ్డ్, లేదంటే ముందే గెస్ చేస్తుందా ఏంటి. సో ఆ ప్యాకింగ్ చూస్తే ముందే గెస్ చేసేలాగానే ఉంది కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అనమాట. సో అందుకనే ఫస్ట్ సరే ఫస్ట్ ఫ్రీగా ఉండి ఫొటోస్ అయితే పట్టుకుందాం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసాము. ఏం చేస్తున్నా? బ్యూటిఫుల్ డెకరేషన్ చూస్తున్నా. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వాలంటైన్స్ డే. సో బేసిక్గా ఫొటోస్ కోసం లైట్స్ కొంచెం ఆఫ్ చేసాం అన్నమాట. అంతే. యా ఇంకా ఇక్కడ మా భరత్ కేక్ తింటున్నారు. ఇక్కడ ఇందాక మేము కట్ చేసిన కేక్ అలాగే తినేస్తున్నాము. నీ వాలంటైన్ ఇక్కడ లేదా బ్రో? అసలు వాలంటైన్ లేదా బ్రో? ఇక్కడ లేదా? ఇక్కడ సౌమ్య ఉంది, ఆల్రెడీ రెడీ, బొకే పట్టుకుని రెడీ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వాలంటైన్స్ డే కి ఆల్మోస్ట్ ప్రాప్ షీల్ హావ్ హర్ వాలంటైన్. అంతేరా? అంతే. మా బ్రో హెల్ప్ చేస్తుంది ఫొటోస్ తీయడానికి ఇక్కడ. ఎక్కువ జాగ్రత్త, ఇంక పడేవు ఫ్లాప్ అవుతుంది. అంతే, ఇంకెళ్తా. ప్రాపర్టీ ప్లీజ్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. క్రియేటివిటీ లెవెల్స్ నవ్వు. మరి ఇంత కష్టపడి తీస్తున్నావురా నువ్వు. మరి ఇగో చూడు, అదే స్టిల్, ఇంకొక స్టిల్, ఇంకొక స్టిల్ ఇక్కడనే తీసుకున్నాను. ఇంకో లైట్ నన్ను చూసాడు కాదు. సూపర్.
ఇక్కడ దీనికి కూడా చూపి బ్రో కమ్ స్పాట్ ఎట్లా. వావ్ మీ పేరు బ్రో? బిట్టు ఫోటోగ్రఫీ. బిట్టు ఫోటోగ్రఫీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఫ్లవర్ బుక్ ఇంటికెళ్ళాక ఉప్మా చేసుకోవాలి. జీవా పైసా రెండా మూడా? ఉండంటో యా విత్ స్మైల్తో వన్ మినిట్. మీరు కూడా వస్తున్నారు బ్రో? భరత్ బ్రో ఆల్రెడీ ఫేమస్. హ్యాండ్స్ లాక్ చేయండి ఇద్దరు. మీ హ్యాండ్స్? యా మీ హ్యాండ్స్ అండి. యా గుడ్. అంటే ఒక హ్యాండ్ రైట్ రైట్ హ్యాండ్ మీ జేబులో పెట్టుకోండి. అంటే వచ్చింది బట్ అట్లా ఫొటోస్ దిగుతూ ఉంటే మా భరత్ పక్క నుంచండి కొన్ని క్రియేటివ్గా ఫొటోస్ చెప్తున్నామంట. సో మేమిద్దరం ఇట్లా ఆనుకుంటూ నేను ఆనుకుంటే అంటే ఐ మీన్ హెడ్ టు హెడ్ టచ్ చేసుకుంటే ఆ గ్యాప్లో నుంచి వెనకాల ఆ లవ్ సింబల్ కనిపించాలట లైట్స్వి. కవర్ కావద్దు కదా. అదే కదా నేనేం అడ్డం రాను. నేను 2 inches ఎక్కువ ఉండదు అంటే పైకి అంటే టిల్డౌన్ చేయండి. ఓకే బ్రో బ్రో ఒక 2 inches పక్క చెరిపి ఇలా. ఓకే అది ఓకే ఫైన్. అంటే అంతకంత అంటే మళ్ళీ మేడం వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు. అంటే ఏం చేయాలి సార్? బ్రో నా సజెషన్ ఇస్తాను నేను. ఈ లైట్స్ బంద్ చేయాలి. ఇది ఈ వెనకాల లైట్స్ మొత్తం డార్క్ అయిపోతుంది. బట్ అవి అవి కూడా అవి కనిపిస్తాయి ఒకసారి. ఇప్పుడు పట్టుకొని హాట్ పట్టుకురా నాకు సజెషన్ బాయ్. సజెషన్ బాయ్ లైట్ మ్యాన్ చౌమియా. సజెషన్ బాయ్ మరి లైట్ మ్యాన్ అండ్ కెమెరామెన్ కూడా దగ్గర ఏం చేస్తున్నా సౌమ్య? ఏం చేస్తున్నా సౌమ్య? చూపించిందా కేక్? కేక్ చూపి. ఏం చూపిస్తున్నా సౌమ్య? కడుపులో కేక్ వేస్తే నీ మీద లైట్ వేస్తుంది. చాలే ఇంకా స్టార్ట్.
సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ ఇన్ దిస్ రూమ్ ఎత్తుకు ఎత్తుకు స్టార్ట్ చేయి ఎక్కడితో స్టార్ట్ చేసి ఎత్తుకు మా తల్లి వెతుకమ్మా అది గిఫ్ట్ కాదు అది 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 ఏంటది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అది చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ వెతుకు కనిపిస్తుంది నువ్వు వెతకలేకపోతే నేను ఐ విల్ స్టార్ట్ గివింగ్ క్లూస్ అదిగో అదిగో నువ్వు వెతకాలి నువ్వు ఎగ్జామ్ పెట్టి వెతకట్లే అసలు నువ్వు వెతుకు దొరుకుతుంది వెతుకు 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 మనం ఈ ప్రాపర్టీ ముట్టుకోలే కదా టచ్ చూడలేదు మాకు సంబంధం లేదు ఎందుకంటే తర్వాత ప్రాపర్టీ నెక్స్ట్ క్లయింట్స్ వస్తారు వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి నా అవసరం కోసం దొరికిందా ఐఫోన్ డబ్బా పెట్టి ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టింది బ్రో అట్లా స్పాయిలర్ లేదు బ్రో స్పాయిలర్లు ఇస్తానంటే మీకంటే ఎక్కువ క్యూరియస్ నాకే ఉంది మేడం వీడు అందరికి తెలుసా గిఫ్ట్ ఏందో నాకు పెడికే తెలుసు నాకు పెడికే తెలుసు పైనాపిల్ నిజంగా నాకే నాకు నేను కొనుక్కుంటాను అందుకే అడిగిన ఏంటది దానిలో ఐఫోన్ ఉందా లేదు చూడు అది ఇటు చూపి ఇటు చూపి ఓ చీలేన ఐఫోన్ బాయ్ వెనకాల చూపిస్తారు వెనకమాల ఐఫోన్ అని యాపిల్ అది ఆన్ చేసి మాకు కూడా చూపి అమ్మా మొన్నే చోర్ బజార్ లో దొరికింది అలా ఎత్తుకొచ్చు ఒక స్ట్రాబెర్రీ ఇచ్చి ఒక యాపిల్ ఇచ్చిండు గ్రీన్ ఐ మీన్ లైక్ పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ బ్రో ఒకసారి మాకు కూడా చూపించండి అవును ఏమి ఇచ్చినా నిన్న రాత్రి ఇచ్చేసిన పాపం వేసుకుంటాడేమో అని షర్ట్ ఇచ్చిన వేసుకోలేడు షూ ఇచ్చిన వేసుకోలేడు నైస్ షూ బట్ ఐల్ నేను చూపిస్తా వీడియో తొందరలో ఏం తొందరలో చూపియండి చూపిస్తా ఇంటికెళ్ళి చూపిస్తా యా అది మ్యాటర్ ఈ రోజుకి ఇంతతో ఈ వాలంటైన్స్ డే ఫైనల్లీ
ఫస్ట్ వాలంటైన్స్ డే చాలా మెమొరబుల్ వాలంటైన్స్ ఉన్నాయి. మెమొరబుల్ నాకు నాకు కాస్ట్లీ ఎగ్జాక్ట్లీ నాకు ఎవ్రీ మంత్ మెమొరబుల్ అది నాకు దూరదిరిపోయే వాలంటైన్స్ మెమొరబుల్ అండి. నాది మీది కాదు అదే చేతి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయి బాక్స్ సీల్ ఇప్పిన కూడా 5000 తక్కువ వస్తాయి అమ్మేస్తా పర్లేదు. 8000 బ్రో మేము తీసుకున్నాం కాబట్టి 90% కి ఓకే బ్రో. అమ్ముతా అంటే ఏంటమ్మా నేను గిఫ్ట్ ఇస్తా నీకు కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఫోన్ ఏదని చెప్పాలి నువ్వు హ్యాపీ స్టోరీ పెట్టు పెళ్ళైన తర్వాత ఇట్స్ అవర్ ఫస్ట్ వాలంటైన్స్ డే 2024 లో. సో అంటే ఏడు కోటి ఉండదు అనుకో రెండు కోట్లే కాదు ఇంకా ఇంకా అక్కడ సోమ్య మధ్యలో ఫోన్ వచ్చింది పర్లేదు ఇట్స్ ఓకే. మాటలు వస్తున్నాయి అట్లా అనమాట. మొత్తానికి అయితే నేను సర్ప్రైజ్ ఇచ్చాను అనుకుంటున్నా. నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అసలు నాకైతే ఇక్కడికి వచ్చారు తెలియదు అసలు ఏమైతుంది ఏంటి అనేది. అంటే ఒక లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇక్కడ ఒక సర్ప్రైజ్ పుట్టింది అంటే దుసినట్టు దుసినట్లు ఏముంటారు అసలు అని నేను ఎన్నిసార్లు అడిగినా నాకు అరెక్మాల దాంట్లో చూపిస్తాడు సెకండ్ అయితే అంటే జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ ఫర్ ఫన్ యాక్చువల్లీ అంటే అరెక్మాల్ ఇప్పించిన తీసుకుంటా తృప్తి కానీ ఇప్పుడు ఐఫోన్ వచ్చింది కదా అంతే అంటే అంటే కొంచెం ఫస్ట్ వాలంటైన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మేడం. సో గ్రాండ్ గెస్ట్ కాదండి మహేష్ వెలిక్ అసలు ఇట్లా స్పీచ్ లెస్ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ and thank you so much my husband for doing everything. yes so ila my valentine's day jerpunamu ee video ganaka meeku nachinataithe like share and subscribe to our channel.